Namaste, welcome to Nstv News. Ninaruna Mundaga Bulletin Headlines. Ibrahim Patnam Madalan Tomale Palemlo, Yitivala Sanchalan Kaliginchina, Urturali, Medalo, Golusu Chori Kesanu, Ibrahim Patnam Polislu, Ati Taku Rosalone Chedinchar. Ibrahim Patnam CA Srinu Kadana Merku, Ade Gramaniki Chendana Baditralu, Varsaku Manamada Ye Chelu Jagadish, Ineraniki Palpatna to Telper. Nerastripai 448, 382 section Lapai Kesu Namo the Chesanatu, CA Srinu, Media Kutelper. Impeachment Jerikin which are one things in the Ethan it would a criminal case with the Mundu Namo the Hill. On a phone vision law with Jagatha Varinchale, Waldo, E. Phone law, Yendu Arthanado, Waldo, Snail Lavado, while a Calvat Levitan of Mayanade, with Kamanin Chikoko Mote, while a Bangar Bosheto, Japati, Walpaina, E. criminal case law Namada on Jutai. ఇది వాళ్ళక భవిష్యత్తు పాడే విషయం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల యొక్క ప్రవర్తనపై నిఘా ఉంచాలని ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున తుమ్మపాలెం విలేజ్లో చెల్లు రామయ్యమ్మ వయసు 81 సంవత్సరాలు ఆమె ఇంటిలో ఒక్కతే నివాసం ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో ఆమె మెడలో ఉన్న నాన్తాడును ఎవరో వ్యక్తి తలుపు కొట్టి ఆమె నిద్రలేపి లోపలికి ప్రవేశించి వెనక్కి నెట్టి వేసి మెడలో ఉన్న నాన్తాడును దొంగిలించినట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ పైన కేసు నమోదు చేసి ఈ వివరాలను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది. దానిపై సిపి గారు శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు ఇచ్చిన సూచన ప్రకారం అదేవిధంగా మా ఇన్ఛార్జ్ డిసిపి గారు శ్రీ కొల్లి శ్రీనివాస్ గారు మా వెస్ట్ జోన్ మా వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు డాక్టర్ కేఎం మంత్రి గారు ఇచ్చిన సూచన ప్రకారం మేము ఈ కేసులో పురోగతి సాధించడం జరిగింది. దానిపై నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం ప్రకారం చెల్లు జగదీష్ ఇతను వయసు 24 సంవత్సరాలు తుమ్మపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఆ దొంగతనం చేసినట్టుగా మాకు సమాచారం రావడంతో అతను పట్టుకుని అతని దగ్గర నుండి చోరీ కాబడంతో రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మా విచారణలో వెలుగుచూసిన విషయం ఏంటంటే చెల్లు జగదీష్ ఇతను బీకామ్ కంప్లీట్ చదువుకుని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి మానేసి అతను ఈ మధ్యకాలంలో ఆన్లైన్ యాప్లో స్కై ఎక్స్చేంజ్ అనే ఒక యాప్లో అతను ఈ క్రికెట్ బెట్టింగ్ అదే ఇంకా ఫుట్బాల్ బెట్టింగ్ ఆడుతున్నట్టుగా తెలిసింది. ఆ బెట్టింగ్కి డబ్బులు అవసరమైన నిమిత్తం అతను ఈ దొంగతనం చేయడం జరిగిందని చెప్పాడు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసు తరఫున నేను పిల్లల యొక్క తల్లిదండ్రులకి కోరుకున్న విషయం ఏంటంటే